Baby. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నాలుగు పేజీలుగా అంటే నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశాం. మొదటి విడత సంబంధించి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. 227 గ్రామ పంచాయతీలకు గాను 35 ఏకగ్రవాలైనాయి. 192 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి సిబ్బంది అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి నిన్న సాయంత్రమే చేరుకున్నారు. సామాగ్రి అంతా కూడా వాళ్ళు ఎంపీడీ ఆఫీసులో తీసుకున్నారు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మానిటర్ చేస్తున్నాము. ఆర్డీఓ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా తన డివిజన్ పరిధిలో జరిగే ఎలక్షన్ ప్రక్రియనంతా కూడా పర్యవేక్షణ చేసుకుంటూ అతనికి సపోర్ట్గా మరి 4 నుంచి 6 మండలాల మధ్యలో స్పెషల్ ఆఫీసర్స్ను కూడా వేశాము. వాళ్ళు కూడా మండలాల్లో ఈ ఎలక్షన్ ప్రిపేర్నెస్ సంబంధించి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఈఓపిఆర్డి అట్లాగే పోలీస్ ఆఫీసర్స్తో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ల్యాప్సెస్ లేకుండా చూసుకుంటున్నారు. ఇంతవరకు ఏ పేజీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగట్లేదు. దీనికి సంబంధించి అటు పోటీ చేసే అభ్యర్థులు కానీ వాళ్లను బలపరిచే పార్టీలు కానీ అట్లాగే ప్రజలు కానీ ఓటర్స్గా ఎవరైతే అనుమోదం చేసుకున్నారు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు నిర్వహించడానికి ప్రతి ఓటరు తన యొక్క ఓటుకును వినియోగించుకునే విధంగా పోటీ చేయాలనుకునే ఆసక్తి కనపరిచే ప్రతి ఒక్క వ్యక్తి పోటీ చేసే విధంగా ఏర్పాటు చేశాము. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ నామినేషన్ తీసుకునేటప్పుడు పోటీ చేసే అభ్యర్థులకు అందరికి కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి నామినేషన్కి సంబంధించి సహాయ అందించే విధంగా అందరికీ మనం ఏర్పాటు చేశాము. దాని గురించే రిజెక్షన్స్ కూడా ప్రకాశం జిల్లాలో చాలా తక్కువైనాయి. అవి కూడా కొంతమంది లాస్ట్ స్టేజ్లో వచ్చి మరి హెల్ప్ డెస్క్ ఫెసిలిటీని వినియోగించుకోకుండా అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పి నోటీసులో పెడదామన్నా ఆ వ్యక్తులు వెంటనే వెళ్ళిపోవడం వల్ల కొన్ని సంతకాలు లేకపోవడం లేదా కొన్ని పత్రాలు లేకపోవడం వల్ల రిజెక్షన్స్ వచ్చాయి తప్ప యంత్రాంగం అన్ని విధాలుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులకి సహాయ సహకారాలు అందించే విధంగా వ్యవహరించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఈ ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా మీడియా మిత్రులందరూ కూడా అటు ప్రజలకు కానీ ఇటు యంత్రాంగానికి కానీ పోటీ చేసే అభ్యర్థులకు కానీ అనేక విషయాలు ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించి ఎక్కడైనా సరే ఏదైనా జరగకున్నటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే సంబంధిత అధికారుల్ని మేము అప్రమత్తం చేసి వాటిని ప్రివెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం దీనివల్ల ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు ఫేజ్ 2కు సంబంధించి నిన్న సాయంత్రానికి యునానిమస్ ఎలక్షన్ సంబంధించి 64 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ లేకుండా మరి ఏకగ్రీవంగా ఎన్నికలు ప్రకటించడం కూడా జరిగింది. ఇంకొక 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మాత్రం ఏకగ్రీవం అయ్యారు. మిగతా వార్డు సభ్యులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోము. ఆ రకంగా 64 ఎంటైర్ బాడీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏకగ్రీవాలు అయినాయి. ఈ పర్సంటేజ్ కూడా విత్ ఇన్ లిమిటే ఉంది. మామూలుగా గతంతో పోలిస్తే 26%, ఇప్పుడు ఇది 23% మాత్రమే ఉంది. దీనికి సంబంధించి
ఇప్పుడు స్టేజ్ 1 పూర్తి అయిపోయింది ఫేజ్ 2 కి సంబంధించి స్టేజ్ 2 లో రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం రెండు విడతలుగా శిక్షణ సంపూర్ణంగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాము వీళ్ళందరూ కూడా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్స్ 2 గా తిరిగి వెళ్లి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్్రెడీ పోటీలో ఉన్నారో వాళ్ళతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహకారం తీసుకొని మరి 13వ తారీఖున జరిగే పోల్ కి సంబంధించినటువంటి ఏర్పాటంతా కూడా వీళ్ళు సిద్ధం చేస్తారు అట్లాగే ఈ ఫేజ్ 1 పోల్ అయిన తర్వాత కౌంటింగ్ సంబంధించి నిన్న సాయంత్రానికి అన్ని కేంద్రాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ కౌంటింగ్ విషయంలో కూడా జాగృతలు తీసుకున్నాం 16 వార్డుల కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో అదనంగా ఇంకొక ఆర్వోను వేసి రెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ గాని రిజల్ట్ గాని సర్పంచ్ ఎలక్షన్స్ గాని ప్రకటించే విధంగా ఏర్పాటు చేశాం అట్లాగే 14 వార్డులు అంతకంటే తక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఒకరే ఉన్నప్పటికీ ఇనిషియల్ కౌంటింగ్ కోసం రెండు హాల్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది దానివల్ల ఇనిషియల్ కౌంటింగ్ ఫాస్ట్ గా అవుతుంది ఆ తర్వాత సింగిల్ కౌంటింగ్ హాల్లో ఆర్వో ఆధ్వర్యంలో వార్డు వారీగా కౌంటింగ్ చేసి ముందుగా వార్డు మెంబర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించి డీటెయిల్ కౌంటింగ్ చేసి సర్పంచ్ ఎన్నిక కూడా డిక్లేర్ చేసిన తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరిగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే మరి సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఎస్పీ గారితో మాట్లాడుకొని అక్కడ బందోబస్తు కూడా అదనంగా ఏర్పాటు చేశాం 1+4 ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పారా పోలీసును కూడా ఏర్పాటు చేశాం ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్లో మరి మన ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్స్ అట్లాగే ఎంఆర్ఓ ఎంపీడీ అందరూ కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ గ్రామంలో ఎవరైనా సరే ట్రబుల్స్ క్రియేట్ చేస్తారన్నటువంటి అనుమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందస్తుగా గుర్తించి వాళ్ళందరినీ మరి సెక్యూరిటీ బాండ్స్ ద్వారా లేకపోతే ఎవరి మీదైనా సరే అరెస్ట్ ఆఫ్ వారెంట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం ఇట్లాంటి చర్యలన్నీ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం కూడా జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయంలో కూడా ఎంఆర్ఓ ఎస్హెచ్ఓలు మండల స్థాయిలో అమలు చేస్తున్నారు వాళ్ళకి సపోర్టింగ్గా మరి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఏవైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అట్లాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వెహికల్ మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ గుర్తించి అక్కడ స్టాటిక్గా పొజిషన్ చేసి వెహికల్ చెక్ కంటిన్యూస్గా చూస్తుంది దానివల్ల ఈ ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ మూమెంట్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం దీంతోపాటు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మానిటర్ చేయడానికి మండలానికి నలుగురితో కూడినటువంటి ఒక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీంని వేశాము జిల్లా స్థాయిలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ లోకల్ ఫండ్ ఆడిట్ సూపర్వైజ్ చేస్తున్నారు అట్లాగే ఎలక్షన్కి సంబంధించి అబ్జర్వర్ కూడా వచ్చున్నారు ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేశారు అట్లాగే ఈ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్ను కూడా పర్యవేక్షణ చేయడానికి జనరల్ అబ్జర్వర్ కూడా వచ్చారు సో ఈ రకంగా ప్రకాశం జిల్లాలో అన్ని విడతల్లో జరిగే ఎలక్షన్స్ అన్నింటినీ మరి జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మరి అన్ని రకాల సిబ్బందికి అవసరమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ అట్లాగే సామాగ్రి ఏది అవసరమో అది సమకూరుస్తూ ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి పోలింగ్ పర్సనల్కి అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఫేస్ మాస్కులు కానీ ఫేస్ షీల్డ్స్ కానీ పోలింగ్ స్టేషన్కి ఒక శానిటైజర్ బాటిల్ కానీ అట్లాగే గ్లోవ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఏఎన్ఎం నియమించాం అట్లాగే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్కి ఆశా వర్కర్ను పెట్టాం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైనా పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉంటే వాళ్లకు పీపీఈ కిట్లు కూడా ఇచ్చి లాస్ట్లో ఓటింగ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం సో ఈ రకంగా మరి
ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి అందినటువంటి సమాచారం మేరకు 11 గంటల 30 నిమిషాలకి అందిన సమాచారం మేరకు 57% పోలింగ్ అయ్యింది 3.5 వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత 4.5 నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారిగా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అమ్మా